రాణి వచ్చిందిరా ఎక్కడ వచ్చిందిరా అక్కడే ఉందిగా అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు ఏహే సైన్యం లేకుండా రాజొక్కడు వెళ్తే వాల్యూ ఉండదురా అందరం కలిసి పోదాం పదండి ఆ పదండి అప్పటికీ చెప్పాను వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని వింటాడా రైల్లో వెళ్ళు బెర్తులు ఉంటాయి హాయిగా పడుకోవచ్చు ఎక్కడ పడుకోనిస్తున్నారు అక్కడ పరిచి చేదాడిపోతుందన్నా రెండు నిమిషాలు మేనేజ్ చేయి వచ్చేస్తున్నా అలాగే అన్నా వీళ్ళంతా నీ ఫ్రెండ్సా లేదన్నా జస్ట్ తెలుసు అంతే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి మోసుకెళ్తానన్నా ఆ పని చేయి ఏంటి ఎక్సర్సైజ్ చేసావా అవునన్నా ఆహా నాన్న కొడదామనే లేదన్నా నిద్రపట్టి చేశాను అంతే ఆహా వచ్చే స్టేషన్ లో రైల్వే హాస్పిటల్ ఉంటుందిగా వీళ్ళందరిని తీసుకెళ్ళి అందులో జాయిన్ చేయి సరే అన్నా ఈ ఫ్యాన్ తీసుకెళ్ళి టీసీకి ఇచ్చే సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంక విషయం మర్చిపోనా నేను చూసుకుంటాను అరే ఇక్కడ ఎవడరా వచ్చేస్తా వచ్చేస్తాడు ఆ అన్న నేనే అన్న నువ్వు నన్ను కొట్టేదావనే లేదన్నా తీసుకెళ్తావని వచ్చాను వెళ్ళాగా ఆ పని చెయ్యి ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఏంటలా చూస్తున్నావు ఓల్డ్గా ఉందనా మంచి విషయాలు అలాగే ఉంటాయి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఫాలో అయిపోవాలంతే సరే అన్న అది తీసుకెళ్ళిపో మంచి నీళ్ళు ఉన్నాయమ్మా తీసుకోండి థ్యాంక్స్ ఏం చదువుతున్నావు స్వాతి బండ్లో కదమ్మా బళ్ళో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు అందుకే కదమ్మా తెల్లారు లేపమన్నాను అలాగేనండి అయినా ఆడపిల్లలు ఇంత మెత్తగా ఉండకూడదమ్మా ఇలాంటి వాళ్ళు చొప్పించుకోవడమే పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా రైట్